అన్న నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ప్రస్తున్న గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము యువతకి ఉపాధి ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు మీరు అధికారంలోకి రాగానే వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు యువతకి ఉపాధి కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ ప్రభుత్వం మరియు స్వయం ఉపాధి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించు ఈ ప్రభుత్వమే శాసన సభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రైవేట్ రంగంలో దాదాపు నలభై వేల పరిశ్రమలు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించని ఒప్పుకున్నాం ఇంకో పక్కన ప్రభుత్వంలో కూడా ఆనాడు ముప్పై రెండు వేల పోస్టులు భర్తీ చేశారు స్వయం ఉపాధి అంటే కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారస్తులు కానివ్వండి లేదంటే ఇన్నోవా డ్రైవర్లుగా కానివ్వండి లేదంటే కొంతమంది జేసీబీలు కొనుక్కునే దానికి కానివ్వండి ఆ మోడల్ ద్వారా రెండు లక్షల మందికి ఆనాడు ఆదుకుంట జరిగింది అంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పార్టీ ఆలోచన ఒకతే మెరుగైన అవకాశాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వచ్చినాయి తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం రెండోది స్ట్రేట్ టు యోర్ పాయింట్ ఐఏఎస్ ఎగ్జామ్స్ చాలా స్ట్రీమ్లైన్ గా నడుస్తాయి అంటే యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తుంది కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు ఏం అవసరం లేదు అది రొటీన్ గా నడుస్తుంది ఏపీపీఎస్సీని కూడా అదే విధంగా బలోపేతం చేసి జాబ్ క్యాలెండర్ విషయం కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రతి సంవత్సరం ఆ డేట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలా భర్తీ చేస్తాం అనేది ఒక స్ట్రీమ్ లైన్ మెకానిజం మేము తీసుకొస్తాం పెండింగ్ ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది హలో నా పేరు నాని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఉన్నాయి కదా ఇలాంటి హాస్టల్స్ ఉన్న హాస్టల్స్ ఆల్మోస్ట్ సగం హాస్టల్స్ తీసుకున్నారు ఉన్న హాస్టల్స్ లో కనీసం సదుపాయం లేని పరిస్థితి ఉంది లైట్ ఉంటే ఫ్యాన్ ఉండదు ఫ్యాన్ ఉంటే లైట్ ఉండని పరిస్థితి ఉంది మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస సదుపాయాలన్నీ కల్పించగలరా లేదా అనేది ఒక నేను ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడ్డంగా పెట్టుకుని పాఠశాలలు కూడా మూసేస్తున్నారు విద్య అనేది దూరం చేస్తున్నారు చాలా గ్రామాల్లో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఒకప్పుడు మాకు పాఠశాల ఇక్కడ ఉండేది జగన్ వచ్చిన దిగడెత్తేసి పక్క ఊరులో పెడుతున్నారు పిల్లలు ఇప్పుడు మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు విద్యకి దూరం అవుతున్నారు అని చెప్తున్నారు ఒక పక్కన అదే చేస్తున్నారు రెండోది వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ వెల్ఫేర్ గాని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా మౌలిక సదుపాయాలు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది సో రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఎడ్యుకేషన్ వచ్చే గల పాత విధానం మళ్ళీ తీసుకొస్తాం విద్యని ప్రజల దగ్గర తీసుకెళ్తాం అసలు మొత్తం కరికులం కూడా రీవ్యాంప్ చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాం రేపు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ టు పీజీ విద్యని రీవ్యాంప్ చేస్తాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది సాఫ్ట్వేర్ లేకపోతే నడవదు కదా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లేకపోతే వాడలేం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే రెండు మర్చిపోయింది సో టీచర్ రిక్రూట్మెంట్ సరిగా చేయట్లేదు ఉన్న పాఠశాలలు రేషనలైజేషన్ పేరుతో మూసేస్తున్నారు దీనివల్ల విద్య దూరమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది సో రెండు బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం సార్ నా పేరు హరీష్ నేను బీటెక్ చేశాను మాది యాగ్ సిరి గ్రామం చిటపురం అన్నారు సార్ ఈరోజు మాకు స్థానికంగా తీసుకుంటే తగినన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే పాలిటెక్నిక్ ఐటీఐ బీఈడిఈడీ ప్రభుత్వ కాలేజీలు లేనిందువలన ఈ రోజు మా యువత చదివితే ప్రైవేట్ కాలేజీలు చదవాలి లేదంటే ఇతర ప్లేసెస్కి వెళ్ళాలి రేపు మీ ప్రభుత్వం వస్తే వీటి మీద ఏ రకంగా చర్య తీసుకోబోతుంది సార్ ఇది మా యువత ప్రధానంగా ఈ సమస్య ఫేస్ చేస్తున్నాం సార్ రేపు మీ ప్రభుత్వం వస్తే ఈ సమస్య మీద మాకు ఏ రకంగా మీరు సహాయపడగలుగుతారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఆనాడు శాంక్షన్ చేశాం శాంక్షన్ అయిన డిగ్రీ కాలేజ్ పూర్తయ్యే సమయానికి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి నాలుగు సంవత్సరాలు ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా తెరవలేదు ఆధ్వణిలో నేను మాట్లాడిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఓపెన్ చేసానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం నేను బలంగా నమ్మేది ప్రైవేట్ ప్రభుత్వం రెండు విద్యలో బాధ్యత వహించాలి తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఈరోజు మన యూనివర్సిటీలు కూడా చూస్తే రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు అంతా వాళ్ళ మనుషులకి ఇచ్చుకుని ఏకంగా యూనివర్సిటీలో కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు గతంలో తీసుకొచ్చిన కాలేజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇప్పుడు ఓపెన్ చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు సో దామాషా ప్రకారం అంటే పాపులేషన్ బేసిస్ గా తీసుకుని రేపు అధికారులకు వచ్చిన తర్వాత ప్రైవేట్ మరియు ప్రభుత్వం రెండు కూడా మేము కలిసి ప్రోత్సహిస్తాం సో అవసరమైన మేరకు డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలు మేము ఓపెన్ చేస్తాం థ్యాంక్ యూ అన్నా పేరు శృతి నేను బీటెక్ చదువుతున్నాను మేము ఇంటర్ చదివేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి బీటెక్ జాయిన్ అవుతున్నాం కానీ మాకు సరైన ప్లేస్మెంట్స్ లేవు ఈసీఈ ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి తగ్గ జాబ్స్ ప్లేస్మెంట్స్ లేకుండా సఫర్ అవుతున్నారు మన పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు ప్లేస్మెంట్స్ తీసుకొస్తారా కంపెనీస్ తీసుకొస్తాం ఇప్పుడు బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ బాబు గారు అంటే ఒక బ్రాండ్ బాబు గారు అంటే మైక్రోసాఫ్ట్ ఐఎస్బి సైబరాబాద్ ఇవన్నీ గుర్తొస్తాయి జగన్ అంటే మీకు ఏం గుర్తు జేలా జైలా జే బ్రాండ్ కొంతమంది జైలు అన్నారు కొంతమంది జే బ్రాండ్లు అన్నారు గత నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను వచ్చిందా ఒక్క పరిశ్రమను వచ్చిందా మీరు చెప్పండి నేను తెలియ అడుగుతున్నా ఒక్క పరిశ్రమ వచ్చిందా ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఒక ఉదాహరణ ఇస్తా రాయలసీమకి అమర్ రాజా అనేది పెద్ద పరిశ్రమ చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీస్ అనే పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ హైయెస్ట్ అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ బోర్డు ద్వారా రేడ్లు చేపించి ఇప్పుడు ఏకంగా మెగా ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణకు పంపించేశారు జగన్ రెండోది రిలయన్స్ ఇట్లనే వాళ్ళకి కావాల్సిన అనుమతులు సరైన టైం లేక వాళ్ళని పంపించేశారు బాబు గారు ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక ఫోకస్ ఇచ్చారు ఒక జిల్లా ఆటో ఆటోమోటివ్ ఒక జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఒక జిల్లా ఐటి ఒక జిల్లా ఇటుకో రాజధాని ఉంది ఒక జిల్లా అదే అదేవిధంగా డిఫెన్స్ ఒక జిల్లా ఫార్మా అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చారు ఒక ఉదాహరణ అనంతపూర్ ఆటోమోటివ్ కియా చిత్తూరు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ టీసీఎల్ ఫాక్స్ కాన్ ఇలాంటి సంస్థలు తీసుకొచ్చారు నెల్లూరుకు చూస్తే రెన్యూబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం అపోలో టైర్స్ కానివ్వండి బర్జర్ పెయిన్స్ కానివ్వండి టిహెచ్కే లాంటి పరిశ్రమలు నెల్లూరు జిల్లా కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ సో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఎందుకు ఇచ్చామంటే మొత్తం ఎకో సిస్టమ్ అనేది రావాలి ఏదో ఒక్కొక్క కంపెనీ కాదు ఒక సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ తీసుకొస్తే సెల్ ఫోన్ తయారు చేయాలంటే బ్యాటరీ కావాలి కెమెరా మాడ్యూల్ కావాలి టచ్ ప్యానెల్ కావాలి హౌసింగ్ కావాలి మళ్ళీ బాక్స్ కావాలి మాన్యువల్ కావాలి ఛార్జర్ కావాలి ఇయర్ ఫోన్స్ కావాలి ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలన్నీ ఒక ప్రాంతాన్ని తీసుకొస్తే ఎక్కువ సిస్టమ్ ఏర్పడుతుంది దాని ద్వారా మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ జాబ్స్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కానివ్వండి ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటాయి ఆ లక్ష్యంతో ఆనాడు పునాదేశం ఒక పునాది ఫాక్స్కాన్ టీసీఎల్ అనేది ఒక పునాది అదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఒక పునాది ఆనాడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టూ కూడా తీసుకెళ్ళాం వైజాకి ఒక పునాది ఇలా ఒక్కొక్క జోన్ కు ఒక్కొక్క ఫోకస్ ఏరియా చేశాం తప్పనిసరిగా అమ్మా ఇంకో పది నెలలో ఓపిక పట్టండి వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆటోమేటిక్ గా నేను చెప్తున్నా కదా బాబు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లోనే పెద్ద ఎత్తున మళ్లీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తాయి